కాంగ్రెస్ పార్టీ విజయభేరి బహిరంగ సభను జయప్రదం చేయండి. ఐఎన్టీయూసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోడ ఐలయ్య గౌడ్ జగద్గిరి గుట్టలో కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ నాయకురాలు ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న తుక్కుగూడలో జరుగు కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభను జయప్రదం చేయాలని 126వ డివిజన్ జగద్గిరి గుట్ట కాంగ్రెస్ కార్యకర్తలు యువకులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ప్రారంభించి ఐఎన్టీయూసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐలయ్య గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కారిగే ప్రియాంక గాంధీ సిడబ్ల్యూసీ సమావేశ తర్వాత సెప్టెంబర్ 17న జరుగు బహిరంగ సభ చాలా ప్రాధాన్యత ఉందని, తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా తెలంగాణ విముక్తి అయ్యిందని ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ కేంద్ర హోంశాఖ మంత్రి నైజాం పాలన అంతం చేసి ప్రజాపాలన అందించిన రోజని అన్నారు. ప్రజలను దగ మోసం అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలన అంతం చేయడానికి ఈ విజయభేరి సభ నాంది కానున్నదని, ప్రతి ఒక్కరూ ఇంటికి ఒక్కరు బహిరంగ సభకు హాజరై సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి యువసేన నాయకులు గోడ సాయి, ప్రవీణ్ గౌడ్, మురళి శ్యామ్, కార్తీక్ గౌడ్, రవీందర్, ఆర్కే